హలో నమస్తే నేను నరసింహారావు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు కొద్దిసేపటి నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వేడబోతున్నారా వైసీపీ నుంచి బయటకు వచ్చేసారా వైసీపీలో అసంతృప్తితో రగిలిపోతున్నారా లాంటి విశ్లేషణలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి కొద్దిసేపటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి మూడు జిల్లాల కోఆర్డినేటర్ల పదవికి రాజీనామా చేశారు అది వద్దు అనుకుంటున్నారు అంతవరకు నిజం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకిచ్చిన బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు ఆ బాధ్యతలు కడప చిత్తూరు నెల్లూరు కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ అధిష్టానానికి చెప్పేశారు ఆ బాధ్యతలు తాను చూడలేననే విషయాన్ని తేల్చి చెప్పారు ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది జిల్లా పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ బయట జిల్లాలకు వెళ్ళి అక్కడ పార్టీని చక్కదిద్దే కంటే సొంత జిల్లాలో పార్టీని చక్కదిద్దాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది సొంత జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు తన దగ్గరికి వస్తున్నారు అక్కడికి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి కానీ సొంత జిల్లాకి వేరే జిల్లాలకు సంబంధించిన నాయకులు కోఆర్డినేటర్స్గా ఉన్నారు సో బయట ప్రాంతాలకు బయట జిల్లాలకు వెళ్ళి అక్కడ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టే కంటే సొంత జిల్లా పైన పార్టీ సొంత జిల్లాలో పార్టీ పైన దృష్టి పెడతాను సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం పైన కాన్సన్ట్రేట్ చేస్తాను నాకట్ట అటువంటి అవకాశాన్ని ఇవ్వండి అనే విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానాన్ని కోరారు ప్రస్తుతం ఒంగోలు జిల్లాకు సంబంధించిన ఒంగోలుకు సంబంధించిన జిల్లాలకు భూమున కరుణాకర్ రెడ్డి అలాగే బీద మస్తాన్ రావు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు సో ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఏ ఇష్యూస్ వచ్చినా వాళ్ళ దృష్టికి తాను తీసుకెళ్లాల్సి వస్తోంది నేను వెళ్ళి ఇతర జిల్లాలకు సంబంధించిన ఇష్యూస్ని షా అవుట్ చేయాల్సి వస్తుంది ప్రతి నెల పది పదిహేను రోజుల పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన ఇష్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తే సొంత నియోజకవర్గంలోనూ సొంత జిల్లాలోను పార్టీకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు జిల్లాల కోఆర్డినేటర్ల బాధ్యత నుంచి తనను తప్పించండి అని అధిష్టానాన్ని కోరారు నేను ఆ బాధ్యతలు మోయలేననే విషయాన్ని కూడా అధిష్టానానికి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సో బాలినేని శ్రీనివాసరెడ్డికి పైన నియోజకవర్గంపై దృష్టి పెడతానని చెప్తున్నారు జిల్లా పైన దృష్టి పెడతానని చెప్తున్నారు గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా సీట్లు సాధించినప్పటికీ తెలుగుదేశం పార్టీ మెరుగైన మెరుగైన ఫలితాలు సాధించిన జిల్లాల్లో ఒంగోలు కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ జిల్లా పైన ఈసారి మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నాను దానిలో భాగంగానే కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నానంటూ బాలేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు సో బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారా అనే దానికి సంబంధించి ప్రచారం అయితే జరుగుతోంది ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలోను సోషల్ మీడియాలోను సో బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా చెప్తున్నమాట జిల్లా పైన కాన్సన్ట్రేట్ చేయడం కోసమే ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అనేది నిజంగానే అసంతృప్తితో ఉన్నారా బాలినేని నిజంగానే అసంతృప్తితో ఉంటే బాలినేని తదుపరి అడుగులు ఏ దిశగా ఉండబోతున్నాయి బాలినేని ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అంటే వైసీపీ అధిష్టానం అంగీకరిస్తుందా వైసీపీ అధిష్టానం ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది వైసీపీ అధిష్టానం ఏ రకంగా బాలినేని బుజ్జగించి బయట బాధ్యతలు కూడా మోయమని చెప్తుందా బాలినేని కోరుకుంటున్నట్టుగా సొంత జిల్లాలకు సంబంధించిన బాధ్యతల్ని ఆయనకి అప్పజెప్తుందా అనేది మరికొంత సమయం తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ